అనంతపురం జిల్లా కదిరిలో ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని నిర్వహించారు. శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా ఉద్యమాల ఉపాధ్యాయులు సాంబశివరావు 70వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు అంపావతి గోవిందు, కదిరి నియోజకవర్గం కన్వీనర్ యాటగిరి ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ లక్ష్మణ, కెఆర్ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. छत्रपति शिवाजी महाराज गारु छत्रपति शिवाजी महाराज गारु मरी छत्रपति शिवाजी महाराज गारु వారసత్వంగా వచ్చినటువంటి రాజు కాదు. ఆయన స్వయం కృషితో తన తల్లి జిజాబాయి గారి బోధనల వల్ల అంతకు మునుపు తమ వర్గానికే చెందినటువంటి బలిచక్రవర్తి రాజ్యం తీసురావాలనే తలంపుతో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి తల్లి అయిన జిజాబాయి గారు బోధించడం వల్ల రాజ్యాన్ని సాధించుకోవడం అనేది జరిగింది. మరి ఆ రాజ్యానికి సాధించుకున్న తర్వాత రాజ్య పటాభిషేకం కోసమని బ్రాహ్మణుల దగ్గరికి పోతే కొంతమంది ఎవరు రాకుండా నిరాకరిస్తారు. ఎందుకు నిరాకరిస్తారు అంటే శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఒక శూద్రుడని, అతనికి పటాభిషేకం చేసేది ఎందుకు మేమని, రాజయే యోగము రాజ్యాన్ని పరిపాలించే యోగ్యత బ్రాహ్మణులకును క్షత్రియులకు మాత్రమే ఉంది, బ్రాహ్మణులు చదువుకోవాలి, క్షత్రియులు యుద్ధాలు చేయాలి, రాజ్యం ఏలాలి, వైశ్యులు వ్యాపారం మాత్రం చేయాలి, ఈ ముగ్గురికి శూద్రులు సేవ చేయాలనే తలంపుతో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణ వర్గం